ఒకసారి శాంతమ్మ ఎక్కువ పొట్లకాయలను వేయించవలసి వచ్చింది సాధారణంగా పొట్లకాయలో నీరు ఎక్కువ కాబట్టి దాన్ని మొక్కలు చేసి నీటిని బాగా పిండి నీటిని తీసివేసి వేయించేవారు కానీ భగవాన్ నీటిని పిండకుండా అలాగే వేయించమన్నారు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పొయ్యి దగ్గర పెద్ద గరిటతో అప్పుడప్పుడు కలుపుతున్నారు భగవాన్ దగ్గరే శాంతమ్మాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు తటాలున భగవాన్ చేతి నుండి గరిట జారిపడింది భగవాన్ మైమరిచిపోయిన స్థితిలో నిశ్చల చూపుతో కొంత సమయం ఉండిపోయారు అది చూసిన శాంతమ్మాళ్ళు కూడా అట్లాగే ఉండిపోయారు ఆమె ముందు సకలము మాయం అయిపోయాయి కొంచెం సమయం దాటింది భగవాన్ మెల్లగా కదిలారు శాంతమ్మాళ్ళు కూడా కదిలింది అప్పుడు భగవాన్ కూరలో శబ్దం రాలేదు చూడు సమర్పణం దాసోహమయ్యింది ఇప్పుడే రుబ్బిన మసాలాను కూరలో చేర్చాలి బాగా శరణాగతి అయినవాడే ఆత్మవిచారణకు తగినవాడు అట్లాగే జ్ఞానము కూడా పూర్తిగా శరణాగతి పొందిన తర్వాతే కలుగుతుంది అని అన్నారు